ఎవరు? ఆయన మాట్లాడటమే పెద్ద చెవులో క్యాపాసిటీ పెట్టినట్టు ఉంటుంది. శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి? బుర్రబన్యాసే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు కరువు వస్తున్నాయి మాకు అక్కడ. యాక్చువల్గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు, ఎవరైతే మర్డర్కి ప్రేరేపించినోడిని కూడా తీసుకెళ్లి జైల్లో వేయాలట. అదే కనుక జైల్లో వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ వేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని వేయాలి. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరు చేతులన్నీ ఎవరైపు చూపిస్తున్నాయో, దేశం మొత్తం మీద చేతులన్నీ ఇంక్లూడింగ్ వివేకానందరెడ్డి గారు కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు. అటువంటిది అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ కింద ఏదో గులవింద గింజకి కిందని మచ్చుని తెలియదంట ఎవరికైనా. వాళ్ళ కింద ఉన్న మచ్చల గురించి మాట్లాడడం అనేసి ఏమండి మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి? ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా? ఇక్కడున్న రాజమండ్రి ప్రెస్ ఎవరైనా మర్చిపోయారా? ఆ రోజు మీరే కవర్ చేశారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే. మళ్ళీ అమ్మాయిని మేము అందరూ కూడా చూడటానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మేము ఎక్కడ కూడా ఆపట్లేదే, నంద్యాల వెళ్తారన్నాడు వెళ్ళాడు, తర్వాత మనం నీకు విండుకుండా వెళ్తానన్నారు వెళ్ళాడు, వాళ్ళ ఎమ్మెల్యే ఈవీఎం బాక్సులు పగలగొట్టిన ఎమ్మెల్యేని చూడటానికి వెళ్తాను అన్నాడు వెళ్ళాడు. మేము ఎక్కడ కూడా ఫోర్స్ పెట్టట్లేదు, ఎక్కడ కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎక్కడికైనా వెళ్తానంటే వెళ్ళండి అని చెప్తున్నాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు డివైడ్ అవుతున్నారు అంతే. మొన్న వెళ్ళాడు అక్కడికి, అక్కడ మన నంద్యాల వెళ్ళారు, నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన మాటలు కూడా ప్రజలు ఈరోజు గ్రహిస్తున్నారు. వెళ్ళి వాళ్ళ కార్యకర్త ఎవరైతే చనిపోయారని అంటున్నాడో ఆయన, ఆయన పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసి రావాలి బ్యాక్కి. అవేమీ జరగవు. అక్కడికి వెళ్ళి నేనుంటే అమ్మఒడి ఇచ్చేవాడిని, నేనుంటే రైతు భరోసా ఇచ్చేవాడిని, నేనుంటే అది ఇచ్చేవాడిని, నేనుంటే ఇది ఇచ్చేవాడిని ఏక పాట పాడుతున్నాడు. అది అందరం చూస్తూనే ఉన్నాం. అంటే సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడడం చేతకాక ఏది పడితే అది మాట్లాడే పరిస్థితుల్లో ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. అది ఆయన నైజం అంతే. ఆయన భద్రత ఎక్కడ కుదించో మీరు నేను వెళ్దాం పదండి ఒకసారి. ఆయనకి ఎంత భద్రత ఇచ్చాము మేము చెప్తాం. ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చాం. ఎక్కడక్కడ ఆయన కావాలని 980 మందిని పెట్టడం అంటే 980 మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లు అండి. 980 మంది పోలీసుల్ని ఈరోజు దగ్గర దగ్గర స్కార్సిటీయే, దగ్గర దగ్గర 20,000 మంది పోలీసులు ఈరోజు స్కార్సిటీ ఉంది మాకు. అందులో 980 మందిని ఒక క్యాండిడేట్కి మేము రక్షణకి పంపించాలి. దేనికి రక్షణ ఈరోజు ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడుతుంది ఏంటంటే, ఈయన అప్పుడు కూడా అప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకొని పరదాలు కట్టుకొని చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటు అయిపోయింది. ఈరోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలు ఏమైనా తంతారని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? అందుకే 980 మందిని సెక్యూరిటీ అడుగుతున్నాడు ఈరోజు. దేనికి అడగాలి 980 మందిని సెక్యూరిటీ? నేనేమంటానంటే యాజ్ పర్ రూల్ యాజ్ పర్ నామ్స్ ఒక ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం. ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారియా ఇస్తారు బుల్లెట్ ప్రూఫ్. కావలసిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అడగండి మీరు. అదే అందుకే ఫార్చునర్ కానీ సఫారీ కానీ ఏదో ఒకటి ఇస్తారు అక్కడ. ఆయన దగ్గర సంథింగ్ క్రూ ఇంకొకటి ఏదో ఒక 2 వెహికల్స్ ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఆయన భద్రతను ఎక్కడా కూడా ఎవరు తగ్గించలే. ఆయనకి ఆయన ఫీల్ అయిపోతున్నాడు, చుట్టూ కనిపించకపోయేసరికి పోలీసులు కనిపించకపోయేసరికి ఆయనకి ఆయన ఫీల్ అవుతున్నాడు అలా అంతే. హండ్రెడ్కి ఫోన్ చేస్తే కాల్ కనెక్ట్ కావట్లేదా? ఎప్పుడండి? ఒకసారి మా వాళ్ళ టెక్నికల్ టీంని పెట్టి నేను ఒకసారి చెక్ చేయిస్తానండి. ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఉండదు. ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా వచ్చినాయేమో ఒకసారి నేను చెక్ చేయిస్తాను ఒకసారి. అదేనండి, టెక్నికల్గా ఏదైనా ఇష్యూ ఉందేమో డెఫినెట్గా చేయిస్తాం. అంటే క్వాలిఫికేషన్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారా క్వాలిఫికేషన్? వాళ్ళకి 2019 నుంచి 2024 వరకు ఒక్క రిక్రూట్మెంట్ అయినా జరిగిందా? ఎప్పుడు జరగలేదు. అది 2014 నుంచి 19 మధ్యలోనే పోలీసుల రిక్రూట్మెంట్ అనేది జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా జరగలేదు. ఇప్పుడు మేము తర్వాత దాన్ని త్వరలో అది నోటిఫికేషన్ ఇచ్చి క్లియర్ చేసేదానికి మేము అందరం కూడా సమాయత్తం అవుతున్నాం. మీరు చెప్పాలి దిశ చట్టం ఉందో లేదో. మేం తీసేయలేదండి బాబు, అసలు చట్టమే లేదు, మేం తీసేయడం ఏంటి? బోర్డులు మార్చేస్తామండి దిశ పోలీస్ స్టేషన్. అంటే
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనుకోండి, రాగానే ఎక్కడ పసుపు కనిపించిందంటే నీలం వేస్తుంది. రాగానే ముందు వాళ్ళ బొమ్మలు తీసి వాళ్ళ బొమ్మలు పెట్టుకుంటారు, అదే సర్వేరాల మీద బొమ్మలు పెట్టుకున్నట్టుగా. మేము ప్రజాధనాన్ని వృధా చేయడానికి కాదు, స్లో స్లోగా అన్ని చేస్తాం. దిశ పోలీస్ స్టేషన్స్ కూడా మార్పు చేసి, మహిళా పోలీస్ స్టేషన్స్ ఇంతకుముందు ఎలా ఉండేదో మహిళా పోలీస్ స్టేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. మేము ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం, దిశ చట్టం అని చెప్పి ఒక పెద్ద డ్రామా నడిపాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి. డ్రామా నడిపాడు, నిజంగా చెప్పాలంటే డ్రామా నడిపాడు. ఈ రోజుకి కూడా చాలామంది ఏమంటారంటే, నా దగ్గరికి వెళ్ళి వచ్చి దిశ స్టేషన్లో కేసు పెట్టామండి అంటారు. అది యాక్చువల్గా మహిళా పోలీస్ స్టేషన్. ఆ దిశ చట్టమే లేనప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఎందుకు, దిశ పోలీసులు ఎందుకు, దానికి మళ్ళీ సపరేట్ ప్యాటర్న్. మహిళా పోలీస్ స్టేషన్లేనండి ఇంతకుముందు మేము మార్చేది కొత్తగా లేదు. మహిళా పోలీస్ స్టేషన్లు ఇంతకుముందు కూడా అదే మహిళా పోలీస్ స్టేషన్లు కొనసాగిస్తాం. బోర్డులు ఇమీడియట్గా ఏర్పాటు చేస్తామండి. చట్టం తన పని తను చేసుకుపోతుంది, దాని గురించి మనందరం కూడా వెయిట్ చేయాలంతే. నిజంగా 53 రోజులు అలాంటి బ్లాక్లో ఆయన ఉన్నారంటేనే అదే ఎమోషనల్ అయ్యామండి. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఒక విజన్ ఉన్న నాయకుడు, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడు, అటువంటి నాయకుడిని ఏ తప్పు చేయకుండా అబాండాలేసి 53 రోజులు ఆయన్ని ఇంతకుముందు చెప్పాలంటే ఒక మానసికంగా కృంగదీసేటట్టుగా వాళ్ళు ప్రవర్తించిన తీరు నిజంగా ఒక ఏదంటారు కదా, వస్తుంది మాకు ఒక రోజు వస్తుంది. ఏంటండి ఎందుకండి ఊరుకోండి, టైం వేస్ట్. అమ్మ కంప్లైంట్లు వచ్చినా ప్రాపర్గా రియాక్ట్ అవుతారు. ఆల్రెడీ మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇంతవరకు పోలీస్ సిస్టమ్ వేరు, ఇప్పుడు పోలీస్ సిస్టమ్ వేరు. ఇంతవరకు పోలీస్ సిస్టంలో మీరు అనుకున్నట్టు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ 2 మంత్స్ నుంచి మీరు పోలీసులను అబ్జర్వ్ చేయండి, ఎవరైతే ఫిర్యాదుదారులు వస్తున్నారో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఫిర్యాదు అందుకునేటట్టుగానే ఉంటుంది. ఎక్కడైనా అటువంటి పరిస్థితులు లేకపోతే మాత్రం మేము చర్యలు తీసుకుంటాం. 5 సంవత్సరాలు మార్పు అండి, 2 నెలలు ఎలా మారిపోద్ది, కొంచెం టైం తీసుకుందాం. కానీ మారుతుంది, డెఫినెట్గా మారుతుంది. మాకు అంటే మంచి రోజులు బ్యారక్ సిద్ధం చేస్తే వాళ్ళకి మంచి రోజులు ఎలా అవుతాయండి, బ్యారక్ అలాగే ఉండాలి, తప్పు చేసిన వాడు లోపలికి వెళ్ళాలి. ఊరుకోండి సార్, దాని గురించి మేము మాట్లాడమండి.